కాలం సమానమా? అన్నాడు వాడు. అన్ని దేవుళ్ళు సమానమా? అవును అన్నాడు. మరి అన్ని మత గ్రంథాల్లో ఒకటే ఉందా అన్న? అవును అన్నాడు. వాడు సాఫ్ట్వేర్ పిల్లవాడు, సాఫ్ట్వేర్ పిల్లవాడు. అన్నిట్లో ఒకటే ఉంది, అన్ని మతాలు ఒకటే అంటున్నావు, మరి నేను నీకు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాను అన్నా. ఏ అవార్డు? నువ్వు వేదావే అన్నా. మరి పద్మశ్రీ కాదు, పద్మభూషణ్ కాదు. అతను ఏమి ఆశ్చర్యపడదు, ఎందుకంటే నాతో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నా. నేను నిన్ను ఎందుకు అన్నానో తెలుసా? నిన్ను ఎందుకు తిట్టానో తెలుసా? నువ్వు ఏమీ తెలియకుండా స్టేట్మెంట్ ఇస్తున్నావు అని రైల్లో ఎవరినో ముగ్గురిని చూపించాను, వీళ్ళ నాన్న, వీళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ ముగ్గురు నాన్నలో తాగుబోతులు, నువ్వేమంటావు అని అడిగా. ఇప్పుడు అసలు వాళ్ళెవరో తెలియదు, తెలియదు. ఇంక వాళ్ళ నాన్న తాగుబోతు అని నేనెవరో తెలియను అని చెబితే, నువ్వు అవునండి అన్నావంటే నీకు బుర్ర ఉన్నట్ట లేనట్ట కదా. సో నువ్వు భౌతిక చదివేవా? చదవలే. నువ్వు బైబిల్ చదివేవా? చదవలే. మరి ఖురాన్ చదివేవా? చదవలే. మరి ఇవేమీ చదవకుండా అన్నీ ఒకటే అని ఎలా చెప్తావురా? నువ్వు వెధవా కదా. సో కాబట్టి ఇప్పుడు మన దేశానికి ప్రమాదం క్రైస్తవులతో లేదు, ముస్లింస్తో లేదు. ప్రమాదం ఎవరితో ఉందంటే, ఏమీ చదవకుండా అన్నీ ఒకటే అని అడ్డగాడిలు ఉన్నారే సెక్యులర్ కుక్కలు, హిందువులు, ఈ కుక్కలతో ప్రాబ్లం. చదివి కదా మాట్లాడాలి. నువ్వెవరో నాకు తెలదా? మీ నాన్న గురించి నేను కామెడీ చేయొచ్చా? నీ గురించి కామెడీ చేయొచ్చా? కాబట్టి అన్నీ ఒకటే అనే అడ్డగాడిలు చదివి మాట్లాడండి. చాలా క్లియర్గా మనకు ఒక పాట సంకలనం చేశాడు గాంధీ. ఏంటది? రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఆ తర్వాత ఏంటి? అది వాస్తవానికి గంగా తులసి సాలగ్రాం, రఘుపతి రాఘవ రాజారాం. అది వదిలిన పాట. మన గాంధీ దాన్ని సంకలనం చేసి ఈశ్వర్ అల్లా తేరేనామన్నాడు. దాని మీనింగ్ ఏంటి? ఈశ్వర్ అల్లా తేరేనామంటే ఏ దేవుడైనా ఒకటే, అల్లా అయితే ఏంటి, ఈశ్వరుడు అయితే ఏంటి? కానీ ఈశ్వరుడు అయినా అల్లా అయినా ఒకటే అని ఎవడు చెప్తాడు? ఈశ్వర్ నమ్మినోడు చెప్తాడు. అల్లా నమ్మినోడు చెప్తాడా? చెప్పండి. జీసస్ నమ్మినోడు చెప్తాడా? జీసస్ నమ్మినోడు ఏమంటాడు? ఏసే మీ బాసు, నమ్మపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు అంటాడు. పగిలిపోద్ది గ్లాసు వేదవని. అందరూ ఏసీలోనే వెళ్తారా? అందరూ ఏసీనే నమ్ముతారా? ఆడికి ముసలమ్మ ఇష్టం, వీడికి శివుడు ఇష్టం, వాడికి రాముడు ఇష్టం, వాడికి దుర్గమ్మ ఇష్టం, వాడికి కృష్ణుడు ఇష్టం, వాడికి వెంకటేశ్వర స్వామి ఇష్టం. అందరూ బజ్జీలే తినాలి, కుదురుద్దా? అందరూ కారమే తినాలి, కుదురుద్దా? అందరూ స్వీటే తినాలి, కుదురుద్దా? ఒక్కొక్కడికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అందరూ ఏసుప్రభు మొక్కాలి, మొక్కపోతే నరకాన్ని పోతారు. అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు, ఏంటి దాని అర్థం? అల్లా మాత్రమే అద్వితీయుడు, ఆయనకంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆడు రోజుగా ఇష్టాలు చెప్తాడు, అల్లా మాత్రమే దేవుడని. వీడేమో ఏసే దేవుడు అని చెప్తాడు. వీళ్ళతో ఒప్పిస్తారా అన్ని మతాలు సమానమని? ఈ సిగ్గులేని గాడిదలు. అందుకని ఈ దేశానికి ప్రమాదం ముస్లింస్ కాదు, క్రైస్తవులు కాదు, ముసుగేసుకున్న దొంగలు హిందువులు. అన్ని సమానం అనే దొంగలు. వీళ్ళ కొంపల్లో టీవీ ఉంటుంది, వీళ్ళ కొంపల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, వీళ్ళ కొంపల్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. భగవద్గీత ఉండదు, వీళ్ళతో ప్రమాదం ఈ దేశానికి. హిందీలో చెప్తుంటాను నేను, హిందుస్థాన్కి శత్రు కిరస్థాని నై, పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థాని. ఉస్కో మారదు, సబ్ ఠీకో జాతాయ్. మన బంగారం బాగోలేదు, మన బంగారం బాగోలేదు, మన బంగారం బాగోలేదు. ఆయనే ఉండడానికి లేదు. అందువలన మన బంగారం సరి చేసుకుందాం. సో మన వాళ్ళని ఏదైతే ఈ అజ్ఞానంలో ఉన్నారో వీళ్ళని గైడ్ చేద్దాం, గాడిదని గైడ్ చేసి దారిలో తీసుకెళ్దాం. అందరు చెప్పండి, చేతులు ఎత్తండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. శివానంద ఆశ్రమ భక్త బృందకి, కొందూరు భక్త బృందకి, ఆనందాశ్రమ భక్త బృందకి, గోవిందా 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 గోవిందా, హరే కృష్ణ, జయ శ్రీరామ్.